ఈరోజు అల్లు అరవింద్ గారికి, వారి వారసులకి, మెగాస్టార్ చిరంజీవి గారికి, వారి వారసులకి, నటరాజ స్వరూపమైన కళాకారులందరికీ నా నమస్కారాలు, కళాభివందనాలు. ఈ ఫంక్షన్లో నిజానికి చెప్తున్నాను, వీళ్ళు కుటుంబ సభ్యులందరినీ కళకళలాడుతుంటే అవి చూసి వాళ్ళు ఏమైనా మాట్లాడితే విని నేర్చుకుందామని కూర్చున్నాం. కానీ నాతో నాకు మీ అందరి ముందు మాట్లాడేంత అనుభవం లేదు, అంత ఇది నచ్చేది. ఎందుకంటే అందరూ సాధించిన వాళ్ళు, చాలా చాలా సాధించారు వాళ్ళ వారసులు. రామలింగయ్య గారు, నాన్నగారు కాంబినేషన్ ఉండి నాకు ఈ గౌరవం వచ్చిందని ఇవాళ పిలిచినందుకు అరవింద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఒకటే అనిపిస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అమ్మని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ గారు, మనం ఏదో ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నాన్నగారు రామలింగయ్య గారి గురించి చెప్తూ నవ్వుకుంటూ మనకి పెయిన్ వస్తున్నా ఆ మత్తులో ములుగుంటారు. అంత అడిక్షన్ వాళ్ళకి, అంత ఇంపాక్ట్ ఎలా చేయగలిగారు వీళ్ళు రామలింగయ్య గారు నాన్నగారు అని ఆలోచించినప్పుడు, ఇదో నాకున్న అనుభవంలో, యాక్టింగ్ పిలిస్తే యాక్ట్ చేసి వెళ్ళిపోవడం వేరు, జీవితంలో అనుభవం ఉన్నవాళ్ళు జీవితం ఒక మనిషిని వాడాలనిపిస్తుంది. అలా వాడిన మనుషులు వాళ్ళు, జీవితం వాడింది వాళ్ళని, అది వాళ్ళ నటనలో కనబడింది అన్నది నా ఇది. ఎందుకంటే అలా స్వాతంత్ర ఫ్రీడంలో ఉన్న రామలింగయ్య గారు, ఒక హోమియో డాక్టరు, ఒక కమ్యూనిస్టు, ఒక సోషల్ యాక్టివిస్టు, నాటకానుభవం, సినిమా. అలాగే నాన్నగారు జయప్రకాష్ నారాయణ ఫాలోవరు, ఒక కమ్యూనిజం మీద ఉన్నవాళ్ళు. అలాగా మద్దూరు అన్నపూర్ణయ్య గారు, రామ్ మనోహర్లు, వీళ్ళ ఫాలోవర్స్, అలాంటి ఆయన నాటకానుభవం డైరెక్షన్ చేసి సినిమాకి వచ్చిన వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ కాంబినేషన్, అందుకే చెలరైపోయారు అనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇప్పటికీ ప్రతి వాళ్ళకి మనసులో అలా ఉండిపోయింది. కొన్ని కాంబినేషన్లు వాష్బేషన్లో పోతాయి, కానీ ఈ కాంబినేషన్ అలా అవ్వలేదు. ఇప్పటికీ ప్రతి వాళ్ళలో రావు గోపాలరావు, రాళ్ళు రామలింగయ్య గారు తీపి గుర్తు మిగిలిపోయింది. నన్ను ఈ ఫంక్షన్కి ఇలా పిలిచి నాకు ఈ జ్ఞాపకం అందజేసి మీ అందరితో కలిసి పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఫ్యామిలీస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.